హే ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఈరోజు స్పెషల్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇడియాప్పం. తమిళనాడు కేరళలో ఎక్కువగా తినేటువంటి బ్రేక్ఫాస్ట్, చాలా సింపుల్, చాలా చాలా హెల్తీ, చాలా లైట్గా ఉంటుంది. ఎప్పుడు తినే ఇడ్లీ అట్టు ప్లేస్లో ఓ రోజు ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంచి స్పైసీ కర్రీ అయితే తిరుగుండదు. అఫ్కోర్స్ కొబ్బరి పాలుతో కానీ, ఆలూ కోర్మాతో కానీ అయితే అదుర్స్. సో లెట్స్ స్టార్ట్. ముందుగా 500 ml వాటర్ని బాయిల్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి నీళ్లను మసల కాగనివ్వండి. మసల కాగాక దింపి పక్కనుంచుకోండి. ఇప్పుడు 300 grams అంటే ఆల్మోస్ట్ 2 కప్పుల బియ్యపిండిని తీసుకోండి. అందులో వేడివేడి నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. ఆ వేడి మీదే బాగా ఒత్తుకోండి. నేనైతే పావు భాజీకి వాడేటువంటి మ్యాషర్తో కలుపుకున్నాను. ఆ తర్వాత చేతులు కాస్త తడి చేసి బాల్గా రోల్ చేసుకున్నాను. ఇప్పుడు సన్నకార పూసకు వాడేటువంటి సన్నని మౌల్డ్ని వేసి ఘీతో గ్రీస్ చేసుకొని బియ్యపిండి ముద్దని బాగా రోల్ చేసుకొని మౌల్డ్లో వేసి ఇడ్లీ ప్లేట్స్ని కూడా ఘీతో గ్రీస్ చేసుకొని మౌల్డ్స్లో ఒత్తుకోండి. మీకు కావాలంటే మీకు నచ్చిన మౌల్డ్లో ఒత్తుకోవచ్చు. ఇలా ఒత్తుకున్న ఈ ఇడ్లీ ప్లేట్స్ని నీళ్లు పోసుకొని ఇడ్లీ పాత్రలో 10 నిమిషాలు స్టీమ్ కుక్ చేసుకోవాలి. 6 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 3 నిమిషాలు లో ఫ్లేమ్ మీద. ఆ తర్వాత 3 నిమిషాలు ఆగి కుక్కర్ ఓపెన్ చేసి డిమౌల్డ్ చేసుకోండి. వేడి మీద తీస్తే విరిగిపోగలవు. ఇవి చాలా బాగుంటాయి, చాలా హెల్తీ. వేడి మీద అయితే ఎంత బాగుంటాయో. మంచి స్పైసీ కర్రీ అయితే చాలా బాగుంటుంది. మటన్ కోర్మా అయితే ఇంకా ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేసి చెప్తారా.